శ్రీ రణమండల ఆంజనేయ స్వామి శ్రావణ మాస ఉత్సవాలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహిద్దామని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రణమండల ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త కోరారు. శ్రీ 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 రణమండల ఆంజనేయ స్వామి శ్రావణ మాస ఉత్సవాలను ప్రతి ఒక్కరూ సహకారంతో ఘనంగా నిర్వహిద్దామని రణమండల ఆంజనేయ స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త టీజీ పాండురంగయ్య శెట్టి కోరారు. ఈ నెల మొదటి శనివారం 14వ తేదీతో మొదలై సెప్టెంబర్ నెల 4వ తేదీన అనగా 4 శనివారాలు జరుగుతాయని, అలాగే చివరి శనివారం రోజున ఆంజనేయ స్వామి పల్లకి సేవ ఇతర ప్రతిమలతో ఆదోని సాయిబాబా దేవాలయం నుండి ప్రారంభమై భీమా సర్కిల్ శ్రీనివాస్ భవన్ వీధిగా భక్తి పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో పురవీధుల గుండా ఉత్సవించి తిరిగి యథావిధిగా సాయిబాబా దేవాలయం వరకు రథోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, అలాగే ఈ నెల 8వ తేదీన శ్రావణ మాస అమావాస్యతో మొదలుకొని రణమండల ఆంజనేయ స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కొరకు మంచినీటి వసతి, విద్యుత్ దీపాలంకరణలు, అలాగే ప్రతి శనివారం ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి శ్రీనివాస భవన్ హోటల్ నుండి రణమండల కొండ మీదకు బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరామని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించారని, అలాగే మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులకు, సిబ్బందికి మరియు ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దామని తెలిపారు. టీజీ పొండ్రకి శెట్టి, రణమండల ఆంజనేయ స్వామి టెంపుల్కి చైర్మన్గా ఉన్నాను. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం 4 వారాలు కూడా బాగా జోరుగా జరిగేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. 4 వారాల్లో 14 శనివారము, 21 శనివారము, 28 శనివారము, 4వ తేదీ శనివారం సెప్టెంబరు బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలా. అక్కడ ఉత్సవాలు ఉంటాయి, దేవుని అలంకరణ ఉంటుంది, వెండి కవచం పెడతా ఉన్నాము, రథోత్సవం ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది, ఆకు పూజ, పంచామృతాభిషేకము అన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ 4 వారాలు ఇది చేసిన తర్వాత 4 వారం రథోత్సవం కూడా జరుపుతూ ఉన్నాము. రథోత్సవం వచ్చేసి సాయిబాబు గుడి నుంచి శ్రీనివాస భవన్ సర్కిల్ వరకు వచ్చేసి ఆ సర్కిల్ నుంచి మరి సాయిబాబు టెంపుల్ వరకు పోతుంది. అందరూ రథోత్సవాన్ని, ఉత్సవాలని అన్నిటినీ దిగ్విజయం చేయాలా అని చెప్పి నేను మనసారా మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మన అందరికీ మా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ఎట్లా కోరుకొని ఇది చేస్తున్నారో, వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలు అయితే ఏమి, హెల్త్ పరంగా అయితే ఏమి, అందరూ బాగా చేసుకుంటా ఉన్నారు. చాలామంది ఈ 41 డేస్ దీక్ష కూడా పాల్గొని 41 డేస్ దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఎస్పెషల్లీ మనకి సంవత్సరంలో ఈ 41 డేస్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి మండల దీక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి 41 డేస్ మొదల నుంచి జరుగుతూ ఉంది. ఇది రాజుల కాలం నుంచి 41 డేస్ అనేది వస్తూ ఉంది. పూర్వం రాజులు కూడా యుద్ధానికి పోయే ముందు 41 డేస్ పూజ చేసి తర్వాతనే యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అందరూ ఈ 41 డేస్ నియమాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటా ఉన్నారు. మన ఆంజనేయ స్వామి చాలామంది ఈ 41 డేస్ దీక్ష కూడా పాల్గొని 41 డేస్ దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఎస్పెషల్లీ మనకి సంవత్సరంలో ఈ 41 డేస్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి మండల దీక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి 41 డేస్ మొదల నుంచి జరుగుతూ ఉంది. ఇది రాజుల కాలం నుంచి 41 డేస్ అనేది వస్తూ ఉంది. పూర్వం రాజులు కూడా యుద్ధానికి పోయే ముందు 41 డేస్ పూజ చేసి తర్వాతనే యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అందరూ ఈ 41 డేస్ నియమాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటా ఉన్నారు. మన ఆంజనేయ స్వామి చాలామందికి, ఎంతోమందికి కళలో కూడా వచ్చేసి నీకు అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తెలియ
రణమండల ఆంజనేయ స్వామి ఇక్కడ ఆదరణలో ఉన్నాడు అని తెలియనటువంటి భక్తులు కూడా ఎక్కడి నుంచి కేరళ నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి వాళ్ళకి షెడ్లలో కూర్చొని ఇది చేసుకునేది అనుకుంటుంది. హోటల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ వాటర్ ప్రాబ్లం కొంచెం కూడా మీకు ఉండదు. వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చేసాము, నాలుగు శనివారాలు ఇది పెట్టమని బస్సులు పెట్టమని చెప్పాము. బస్సులు కూడా పెడతా ఉన్నారు, అందరికీ సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి భక్తులు వచ్చేదానికి చాలా రణమండలకు వచ్చేదానికి బస్సులు ఉండేదాని నుంచి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అందరూ రావాలా. ఆర్టీసీ డిపో మేనేజర్ వాళ్ళు కూడా బస్సులు ఎన్ని మ్యాక్సిమం అయితే అన్ని పెట్టమని చెప్పాము, వాళ్ళు కూడా సరే అని చెప్పారు. పోలీస్ పర్మిషన్ కూడా తీసుకునేసినాము. ఈ శ్రావణ మాసంలో మన రణమండల ఆంజనేయ స్వామికి అధికారులు అనధికారులు అందరూ వాళ్ళకి తోచినట్లు సాయం చేస్తూ అక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా ఎస్పెషలీ పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటామని చెప్పారు. వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. మీరు ఎంత జాగ్రత్తగా ఇది చేస్తాగినా అంత ఇదిగా ప్రజలు కూడా సహకరిస్తారు అని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాను. నా పేరు టీజీ పండగ చెట్టి, ఆలయ వంశపారంపర్య ఆలయ చైర్మన్ ఆదుని అని చెప్పి మనసా వాచ నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.